మీ గోల మీరు చూసుకోకుండా, మీరు ఆలిపోతున్న వికెట్లు కూడా మీరు చూసుకోకుండా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు పోటీ చేస్తే అసలు నీకు ఏంట్రా బాబు, నా తెలియ అడుగుతాను, అసలు నీకు ఏంటి సంబంధం? మీరు సింహాలు, మీరు 170 సీట్లు నెగ్గుతారు అని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు మరి గోళ? మాట్లాడితే ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు, ఏంటి బాబు గోళ, అర్థం కాదు. చెప్పేపోలా, దొరికిపోలా, ఎందుకలా? ఏదో నాలుగు గంభీరంగా ఏదో గుప్పిటి మూసి ఏదో బిల్డప్ ఇచ్చారు, ఆ బిల్డప్లో వెళ్ళిపోతే ఎంతో కొంత శ్రేయస్కరం కానీ ఇలాగ బేలగా వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు, ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అసలు చిన్నపిల్లలాగా చిన్నపిల్ల అమ్మాయిలు అనుకోపోయేదే అని చెప్పి ఎడుతూ ఉంటారు. అలాగా నేను భీమవరం వచ్చి చేసుకున్నాను, పవన్ కళ్యాణ ఇంకేం పని లేదా, నీకేంటా, నీ ఇంట్లో వాళ్ళని, నీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరినన్నా చేసుకున్నాడు ఆయన, ఏంటి అసలు, వాట్ ఇస్ యువర్ పెయిన్? ఆయన హ్యాపీగా మన చంద్రబాబు నాయుడు గారిని ఆయన శ్రీమతితో తగ్గ ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆ ఫోటో చూసి కుళ్ళు వచ్చేసిందా, అరే ఈవెన్ కూడా వదిలేస్తాను అనుకున్నాను, ఇల్లేంటి ఎంత అన్యోన్యంగా ఉన్నారని బాధ వచ్చేసిందా? ఏం చూడలేరా, ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేరా, ఇద్దరు కాపురం చేస్తే భరించలేరా? సో కాబట్టి మీ పని మీరు చూసుకోండి అమ్మా, మా పని మేము చూసుకుంటాం, మా కూటమి సంగతి మేము చూసుకుంటాం, మీ సంగతి మీరు చూసుకోండి, ఇక్కడో అక్కడేస్తావా, అక్కడో ఇక్కడేస్తావా, చేసుకో, మీ పని మీరు చూసుకోండి, మా కూటమి పని మేమేం చేయాలన్నది మేము చూసుకుంటాం, ఇంకా ఎక్కువ మంది జారిపోకుండా కాపాడుకోగలిగితే ఆ పనిలో ఉండండి. అదేదో సీట్ లేదంటే కూడా ఇన్నాళ్ళు చూడలేదు, ఆ సీట్ లేదన్న సంగతేనా? తందింటి వారు చెప్తే బాగుంటుంది కానీ ఐఏఎస్ ఆఫీసర్ని రాజకీయాల్లోకి దింపటమే తప్పు. ధనంజయ రెడ్డి గారితో నీకు సీట్ లేదు, నువ్వు ఎలా ఉంది, ఇది ఎలా ఉందని చెప్పి వాళ్ళని మాట్లాడించటం అంటే కేవలం జనాలు మనల్ని తిరస్కరించారు అనేది అర్థమైపోయి, ఆ తిరస్కారం ఎమ్మెల్యేల మీద తిరస్కారం అనే ఉద్దేశం వచ్చేటట్టుగా వాళ్ళ మీదకు తోసేయటానికి బలి పశువులుగా బకరాలుగా ఎమ్మెల్యేలని మీరు మార్చటం, ఎంపీల్ని మీరు ఈ రకంగా మార్చటం అనేది, అది కేవలం ఒక వ్యక్తి మీద ప్రజలు పగబట్టి ఉన్నారు అన్నదాన్ని, మీ మీద ద్వేషాన్ని ఓ 150 మందికి ఇంకో 20 మందికి సమానంగా పంచి మీరు తప్పుకుపోవాలని చూస్తున్న ప్రయత్నం ఇదని అందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. సో కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా మసపూసి మారేడుకాయ చేయాలి, ద్వేషం మీ మీద లేదు, ప్రజలు తెగ ప్రేమిస్తున్నారు అని మీరు ఎంత నమ్మించే ప్రయత్నం చేసినా అందరికీ ఈ నిజం తెలిసిపోయింది. త్వరలో మీ ఎమ్మెల్యేలే, మీ ఎంపీలే ఎవరు పనికొచ్చే వాళ్ళో, ఎవరు పనికిరాని వాళ్ళో వాళ్ళే స్పష్టంగా చెప్పేస్తారు. రోజులన్నీ ఒకలాగా ఉండవు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా ఇఫ్ పాసిబుల్ మీ వ్యవహారాలు మీరు చూసుకోండి, మా వ్యవహారాలు మాకు వదిలేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.